పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతల కుటుంబాల కోసం, ఆ కుటుంబాలలో తలంచిన తలంపులు నెరవేరినట్లును ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో వారిని ఆశీర్వదించమని అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత చార్లెస్ బొరోమియో గారి పండుగను కొనియాడుతూ ఉంది. 16వ శతాబ్దంలో కథోలికేతర బోధకుల నుంచి ఎంతో తీవ్రమైనటువంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్నటువంటి తిరుసభను పునీత చార్లెస్ బొరోమియో గారు సంరక్షించి కాచి కాపాడారు. ఈ యొక్క పునీతిని స్మరించుకునేటటువంటి ఈ రోజున తిరుసభ మీద మనకున్న ప్రేమను అధికము చేయమని ప్రత్యేక విధముగా వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటకు ముందు మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని మన తప్పిదములను తలంచుకుని ఆ కరుణామయని క్షమాపణను మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పీఠాధిపతి అయిన పునీత చార్లెస్ బొరోమియో గారికి నీవు ప్రసాదించిన మంచి మనస్తత్వమును నీ ప్రజలకు కూడా అనుగ్రహింపుము. తద్వారా నీ శ్రీ సభ నిత్య నూతన తేజస్సుతో ప్రకాశించునుగాక. ఆ సభ క్రీస్తుతో ఐక్యమై అతనిని పోలి జీవించుచు అతని రూపమును ప్రపంచమునకు ప్రత్యక్షపరచునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగైగుములు జీవించుచు పాలించు మానాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన రక్షకుడును ప్రభువును అగు యేసుక్రీస్తు రాకకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనులగు మన మర్త్య శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యంగా చేయును. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు, 4వ అధ్యాయము 1వ వచనము. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండు. మేము చూపిన సదా ధర్మమును అనుసరించిన వారిని కనిపెట్టి ఉండు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని. కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. వారికి దేహవాంఛలే దైవము కనుక తుదకు నరకమే వారికి నివాసము కాగలదు. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడును ప్రభువునగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనులమగు మన మర్త్య శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యంగా చేయును. సర్వమును లోబరుచుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మీరు నాకు ఎంతయో ప్రియులు. మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియ సోదరులారా, ప్రభువునందలి మీ జీవితంలో మీరు ఇట్లు గట్టిగా నిలవలెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని. యెరూషలేము, మేమిప్పుడు నీ ద్వారములలో అడుగుపెట్టితిమి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని. యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించిరి. ఇజ్రాయేలు తెగలు, ప్రభువు తెగలు అచ్చటికి ఎక్కివచ్చును. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని. ప్రభు ఆజ్ఞ ప్రకారము అతనికి వందనములు అర్పించును. ఇచట న్యాయసింహాసనములు, దావీదు వంశజుల న్యాయసింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని. का मी आत्मतोनु बुंडुनुगा का पुनीత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము నీకు మహిమ కలుగునుగా का లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు లూకా సువార్త అధ్యాయము 16 వచనములు 1 నుండి 8 వరకు యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను యజమానుడు అతనిని పిలిచి నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి లెక్కలు అప్పగింపుము ఇకపై నీవు గృహ నిర్వాహకుడిగా ఉండ వీలు పడదు అని చెప్పెను అతడు లోపల ఇట్లనుకొనెను ఇప్పుడు నేనేమి చేయుదును యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు శ్రమించుటకు నాకు శక్తి లేదు బెచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది గృహ నిర్వాహక తత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటివానితో నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను వాడు 100 మనుగుల నూనె అని చెప్పెను అప్పుడు అతడు వానితో నీ రుణపత్రమును తీసుకొని వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము అని చెప్పెను అంతటా అతడు రెండవ వానితో నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను వాడు 100 తూముల గోధుమలు అని బదులు పలికెను అప్పుడు వానితో నీ రుణపత్రమును తీసుకొని 80 అని వ్రాసుకొనుము అనెను ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను ఏలయనా ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజల కంటే యుక్తిపరులు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా మనం విన్నటువంటి ఈ సువిశేషములో ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానము కొంచెం వినటానికి వివాదాస్పదంగా ఉంది ఎందుకంటే ఈ పనివాడు తన గృహ నిర్వాహకుణ్ణి మోసం చేస్తున్నాడు తన ఉద్యోగం పోతుందని తెలిసి తన భవిష్యత్తును ఆలోచించి తన యజమానునికి ఎవరైతే అప్పుగా ఉన్నారో వాళ్ళను పిలిచి 100 మనుగుల నూనె అప్పుగా ఉన్న వానితో ఆ లెక్క సవరించి 80 మనుగుల నూనె అని రాసుకోమన్నాడు అదేవిధముగా 100 తూముల గోధుమలు అప్పుగా ఉన్న వానితో ఆ లెక్క సవరించి 80 అని రాసుకోమన్నాడు అంటే తప్పుడు లెక్కలు రాపించుకుంటున్నాడు తన ఉద్యోగం పోయిన తర్వాత ఈ ఇద్దరు ఎవరైతే యజమాను నుంచి లాభం పొందుతున్నారో తప్పుడు లెక్క వలన ఈ పనివానికి వాళ్ళిద్దరూ తర్వాత సహాయపడతారన్నటువంటి భావనతో తప్పుడు లెక్కలను రాస్తున్నాడు అయితే ఆ గృహ నిర్వాహకుడు ఆ యజమానుడు ఈ సంగతి తెలుసుకొని మనకు ఆశ్చర్యం కలిగే విధముగా ఈ గృహ నిర్వాహకుణ్ణి యజమానుడు మెచ్చుకుంటున్నాడు మామూలుగా అయితే ఇట్లా తప్పుడు లెక్కలు రాసినందుకు అతనిని దూషించి చెరసాలలో బంధించేవాడే కానీ మనకు ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఇక్కడ ఈ గృహ నిర్వాహకుణ్ణి చూచి యజమానుడు మెచ్చుకుంటున్నాడు అని సువిశేషం చెప్తుంది అంటే దీని అర్థం ఏమిటి దొంగ లెక్కలు రాయటం మంచిదనా లేదా అన్యాయంగా అక్రమంగా తప్పుడు లెక్కలతో సంపాదించవచ్చు అని సువిశేషం మనకు నేర్పిస్తుందా కాదు ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి మొట్టమొదటిగా ఈ గృహ నిర్వాహకుడిని మెచ్చుకుంటున్నది యేసు ప్రభువు కాదు చాలామంది అనుకుంటారు యేసు ప్రభువే ఈ పని చేసినందుకు ఈయన మెచ్చుకుంటున్నాడు అని మనం గుర్తుపెట్టుకొని గమనించాల్సినటువంటి విషయం ఈ గృహ నిర్వాహకుణ్ణి మెచ్చుకుంటున్నటువంటి వ్యక్తి ప్రభువు కాదు, కానీ యజమానుడు. రెండవదిగా ఈ యజమానుడు మెచ్చుకోవటానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఈ తప్పుడు లెక్కలు అన్యాయంగా రాసినందుకు కాదు ఈ యజమానుడు మెచ్చుకుంటుంది. సువిశేషం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది, ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందుకు, తెలివితేటలతో వివేకముతో వర్తించినందుకే మెచ్చుకుంటున్నాడు తప్ప తప్పుడు లెక్కలు రాసినందుకు మాత్రం కాదు అని మనం గమనించాలి. అందుకే ఈ సువిశేషాన్ని సరిగా మనం అర్థం చేసుకోకపోతే తప్పుడు లెక్కలు రాసిన వాళ్ళను యజమానుడు మెచ్చుకుంటాడు ఆ కారణం చేత అని మనం అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. కనుక ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా తెలివితేటలతో వర్తించినందుకు మెచ్చుకొనబడ్డాడు. అయితే ఈ ఉపమానం యొక్క సారాంశం ప్రభువు చివరి వాక్యంలో మనకు నేర్పిస్తున్నారు. ఈ తరమున లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధుల ప్రజల కంటే యుక్తిపరులు. వెలుగు సంబంధ ప్రజలు అంటే ఎవరు? దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి దేవుని బిడ్డలు. ప్రభు చెప్పే మాట ఏమనగా, ఈ లోక సంబంధులు దేవుని ప్రజల కంటే తెలివితేటలతో వర్తిస్తున్నారు, జీవిస్తున్నారు అని ప్రభు చెప్తున్నారు. ఎందుకు ప్రభు ఈ మాటను పలుకుతున్నారు అని మనం ఆలోచించినట్లయితే రెండు మూడు ఉదాహరణలు తీసుకోవచ్చు. అమెరికా దేశంలో జీన్స్ ప్యాంట్స్ ఉన్నటువంటి కంపెనీలలో ఒక పెద్ద కంపెనీ పేరు ట్రూ రిలీజియన్. ట్రూ రిలీజియన్ అంటే ఏంటి? నిజమైనటువంటి మతం. మతానికి జీన్స్ ప్యాంట్కే సంబంధం లేదు అసలు. కానీ తన యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసం ట్రూ రిలీజియన్ అనేటటువంటి పేరును ఈ బట్టల కంపెనీకి పెట్టడం జరిగింది. అంటే దేవుని యందు నమ్మకం ఉన్న వాళ్ళని, మతం యందు విశ్వాసం ఉన్న వాళ్ళని ఆకర్షించటానికి జీన్స్ ప్యాంటు పేరే ట్రూ రిలీజియన్ అని పెట్టాడు. అంటే రిలీజియన్ని, మతాన్ని తన వ్యాపారం కోసం వాడుకుంటున్నాడు ఇక్కడ. అట్లానే టీ, గ్రీన్ టీ కంపెనీలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఎంతో ప్రసిద్ధిగాంచినది ఒక కంపెనీ పేరు హానెస్ట్ టీ. హానెస్ట్ టీ అంటే ఏంటి? హానెస్టీ అనేది ఒక మంచి సుగుణం, నిజాయితీ, నీతి, నిజాయితీ. అయితే టీకి దానికి, ఆ పేరుకి ఏమన్నా సంబంధం ఉందా? ఏమీ లేదు. అయితే ఎవరైతే నీతి నిజాయితీతో ఉండటం ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరి చేత ఈ టీ కొనేటట్లు చేయటానికి ఆ హానెస్టీ అనే పేరునే టీ కంపెనీ పెట్టుకుంది. అంటే ఇక్కడ కూడా మతాన్ని, మంచితనాన్ని తన యొక్క వ్యాపారం అభివృద్ధి చేసుకోవటం కోసం ఈ లోక సంబంధమైన ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా చేయవలసినది ఏమనగా, దేవుని రాజ్యాన్ని విస్తరించటం కోసం మనము కూడా ఈ లోకాన్ని ఉపయోగించుకోవాలి. మనము కూడా డబ్బుని ఉపయోగించుకోవాలి. దేనికోసం? దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించటం కోసం. ఏ విధముగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం దేవుని పేరుని, మతం పేరుని ఈ వ్యాపారస్తులు వాడుకుంటున్నారో, మనము కూడా దేవుని రాజ్యాన్ని విస్తరించటం కోసం ఈ లోకాన్ని వాడుకోవాలి. మనకున్నటువంటి సంపదను దానికోసం వినియోగించాలి అని ప్రభు యొక్క సారాంశం ఈ ఉపమానం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి సంపద, మనకిచ్చినటువంటి డబ్బు మనలను మోక్షానికి కూడా తీసుకొని వెళ్ళగలదు, లేదా మోక్షం నుండి కూడా దూరం చేయగలదు. ఆ డబ్బుని మనం ఎలా ఉపయోగిస్తున్నాము అన్నటువంటి దాని మీద పౌలు తాను రాసినటువంటి లేఖల్లో అనేక విధాలుగా ధనం మనిషిని దేవుని దగ్గరకు కూడా చేర్చగలదు అని మనతో చూపిస్తూ ఉన్నారు. అపోస్తుల చర్యలలో కొర్నేలియస్ అనేటటువంటి వ్యక్తి ఒక దర్శనాన్ని చూచాడు. ఆ దర్శనములో తాను చేసినటువంటి దాన ధర్మాలు, తాను పేదలకు చేసినటువంటి సహాయం ఆయనను మోక్షానికి, రక్షణకు తీసుకొని పోబడేటటువంటి విషయాన్ని ఈ కొర్నేలియస్ ముందుగానే చూస్తున్నాడు. అంటే దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అనగా, దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని, సంపదను మనం మంచిగా వినియోగించినట్లయితే ఆ సంపద కూడా మనలను మోక్షానికి తీసుకొని వెళ్ళగలదు. ఈరోజు మనం కొనియాడేటటువంటి పునీత చార్లెస్ బొరోమియో అదే చేశారు. 16వ శతాబ్దంలో మన తిరుసభ కథోలికేతర బోధకుల నుంచి ఎన్నో కష్టాలను, విమర్శలను ఎదుర్కొంటూ ఉంది. ఆ సమయంలో తిరుసభను పటిష్టపరచాడు. ఒక కార్డినల్గా మిలాను పీఠాధిపతులుగా ఆయన పనిచేసేటటువంటి సమయంలో 1576వ సంవత్సరంలో ప్లేగు వ్యాధి అక్కడ భయంకరంగా వ్యాపించింది. ఆ సమయంలో అందరూ అధికారులు, రాజులు ఆ పట్టణాన్ని వదిలి పారిపోయారు ప్లేగు నుంచి కాపాడుకోవటానికి. అయితే బిషప్ గారిగా ఉన్నటువంటి ఈ చార్లెస్ బొరోమియో పునీతుడు ఆ పట్టణాన్ని వదిలిపోలేదు. ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేయాలని ఆయన ఉపయోగించేటటువంటి బల్లను, కుర్చీలను అన్నిటినీ కూడా అమ్మివేసి ఆ డబ్బుతో ఆ సమయంలో ప్లేగు వ్యాధిగ్రస్తులను ఆదుకోవటమే కాక తినటానికి తిండి లేనటువంటి పేదలను ప్రతిరోజు 70,000 మందికి ఆయన ఉచితముగా ఆహారాన్ని అందించి ఆ కష్ట సమయంలో ఆయన వారిని ఆదుకున్నాడు. మనకున్నటువంటి సంపద ఏ విధముగా మనలను మోక్షానికి తీసుకొని పోగలదు అన్నదానికి ఉదాహరణ ఈ పునీతుడు. కనుక సంపద మనలను మోక్షమునకు తీసుకొని వెళ్ళలేదు అని మనం చాలాసార్లు వింటుంటాం. అది నిజం కాదు. సంపద కూడా, డబ్బు కూడా మనలను మోక్షానికి తీసుకొని వెళ్ళగలదు ఎప్పుడైతే మనం ఆ డబ్బుని దేవుని కోసం, పరుల మీద ప్రేమ కోసం ఉపయోగిస్తామో. అదే సంపద మనలను మోక్షానికి తీసుకొని వెళ్ళగలదు అని ఈ రోజున మనం గ్రహిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కావలసిన అవసరములను, విన్నపములను మన ప్రియతమ తండ్రి దేవునికి తెలియపరచుదాం. ఓ ప్రభువా, కథోలిక తిరుసభను ఈరోజు ప్రత్యేక విధంగా మీకు అర్పిస్తూ ఉన్నాము. పునీత చార్లెస్ బొరోమియో గారి పండుగ సందర్భముగా ఏ విధముగా తిరుసభ కోసం ఆయన ఆహర్నిశలు కృషి చేసి తప్పుడు సిద్ధాంతముల నుంచి తిరుసభను కాచి కాపాడాడో, అదేవిధముగా తిరుసభ మీద మాకున్నటువంటి ప్రేమను, భక్తిని ఇంకను అధికము చేయమని, కష్టకాలములో తిరుసభ వెంట మేము నడిచే విధముగా మాకు మంచి మనస్సును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ దివ్య బలి పూజను చూస్తున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి యొక్క హృదయాలను దేవుని ప్రేమతో, సోదర ప్రేమతో నింపి చూస్తున్నటువంటి ఈ దివ్య బలి పూజ, వింటున్నటువంటి వాక్యము వారి యొక్క హృదయాలను తాకి వారికి కావలసినటువంటి దేవుని ప్రేమ గురించి సత్యాలను గ్రహించే విధముగా వారిని ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతలను ప్రత్యేక విధముగా మీకు సమర్పిస్తున్నాము. వారి కుటుంబాలలో ఆయురారోగ్యములను, శాంతి సమాధానములను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. ఇష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ, కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజాబలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత చార్లెస్ బరోమియో సంస్మరణము నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో వీక్షింపుము. ఈ బలి ఫలితముగా ఆ పునీతుడు తన ప్రజలకు కాపరిగా రూపొందెను, శ్రద్ధగల పుణ్య జీవితమును జీవించెను. మేము కూడా మా పుణ్యక్రియల ద్వారా మంచి ఫలములను సమృద్ధిగా ఇచ్చునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత చార్లెస్ బరోమియో పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగ చేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హొస్సానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్లను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియమ్మతోను, పునీత జోజప్ప గారితోను, పునీత చార్లెస్ బొరోమియో గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభువిచ్చిన శాంతి సమాధానములను తెలుపుకొందము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత చార్లెస్ బరోమియో తన ధర్మమును విశ్వాసపాత్రముగా నెరవేర్చెను. ఎంతో ఉత్సాహముతో సోదర ప్రేమ కలిగి జీవించెను. ఇప్పుడు పరమ రహస్యములలో పాల్గొనిన మాకు కూడా అతని యందున్న దృఢత్వమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500 390